దక్షిణ భారతంలో ఇంకో ప్రాంతీయ పార్టీ, అది కూడా ఒక పెద్ద హీరో పెట్టే పార్టీగా తమిళ వెట్రియన్ కజగం టీవీకే దళపతి విజయ్ ప్రారంభించారు ఈరోజు. చాలా భారీ బహిరంగ సభ, లక్షల మంది వచ్చారు అంటున్నారు. అక్కడ ఆయన చాలా కీలకమైన ప్రసంగం, తీవ్రమైన ప్రసంగం కూడా చేశారు. ఒకటైతే అర్థమైంది, డిఎంకే మీద ఆయన సూటిగా డిఎంకేకి వ్యతిరేకంగా రంగంలోకి రాబోతున్నారు అని. డిఎంకే ద్రవిడ భావజాలం పేరుతో అవినీతి పాలన చేస్తుంది, ఒక కుటుంబం కొల్లగొడుతుంది అని పదే పదే ఆయన చెప్పారు. ద్రవిడ భావజాలం పెరియారు అన్నాదురే వీళ్ళ పేర్లతో మోసం చేస్తున్నారన్న మాట కూడా ఆయన అన్నారు. అలాగే డిఎంకే బీజేపీని కూడా తీసుకున్నారు. డిఎంకే బీజేపీ కూడా భావజాలాలు అస్తిత్వాల పేరుతో ప్రజల మధ్య చీలిక తెస్తున్నారు అని. అంటే డిఎంకేను బీజేపీని ఒకటే విధంగా మాట్లాడటం, ఒకటైతే బీజేపీ ఫ్యాసిస్ట్ పార్టీ అని విమర్శిస్తున్న డిఎంకే తను చేస్తున్నది ఏంటి అని కూడా ఆయన కొన్ని ప్రశ్నలు సంధించాడు. సో ఇవన్నీ చూసినప్పుడు డిఎంకే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి డిఎంకే టార్గెట్గానే విజయ్ని ఎక్కువగా విజయ్ దళపతి విజయ్ ఎక్కువగా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. అదే సమయంలో లౌకిక తత్వం, సామాజిక న్యాయం, సెక్యులరిజం, సోషల్ జస్టిస్ వీటి కోసం పోరాడాలి, వీటి కోసం గట్టిగా నిలబడాలి, వీటి ఆధారంగా మా పార్టీ పనిచేస్తుంది అన్నమాట ఆయన చెప్పారు. కానీ భావజాలం పేరుతో లేకపోతే ఇలాంటి వాటి పేరుతో అదే పనిగా వెంటేసుకోవటం, మరీ ముఖ్యంగా తమిళ అస్తిత్వం, ద్రవిడ అస్తిత్వం అనే పేరుతో వీళ్ళు చేస్తున్నారు అని ఒకటికి రెండుసార్లు చెప్పడం ద్వారా ఆయన ఫోకస్, ఆయన టార్గెట్ ఇప్పుడున్న అధికారంలో ఉన్న డిఎంకే దింపడమే అనిపిస్తుంది. ఎవరైనా కలిసి వస్తే నేను స్వాగతిస్తాను, కలుపుకుంటాను, వాళ్ళతో అధికారం కూడా పంచుకుంటాను అని వ్యక్తులకు ఇచ్చిన ఆహ్వానంలాగా మనం భావించాలి. ఎందుకంటే టీవీకి అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అని ఆయన చెప్పారు. కాబట్టి ఇంకా పొత్తులు సర్దుబాట్లు అనే ప్రసక్తి ఏమీ ఉండదు కదా. రెండో విషయం, గవర్నర్ పదవి రద్దు చేయాలని, తమిళ రెండు అది ద్విభాషా విధానమే ఉండాలని ఇవన్నీ కూడా చెప్పారు. కానీ ప్రత్యేకించి డిఎంకే రాజకీయ బీజేపీ రాజకీయాలు కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తానని ఒక మాట అన్నారే, కానీ మత రాజకీయాలు, ఈ అసహనం, దక్షిణ భారతం ఇట్లాంటి అంశాల జోలికి అయితే ఆయన పోలేదు. వెళ్ళలేదు అనకుండా ప్రస్తావించారు లౌకిక తత్వం అనేది. కానీ ఎడ్జ్ షార్ప్ అటాక్ ఎవరి మీద ఉంది అంటే డిఎంకే మీదే ఉన్నట్టు కనిపిస్తుంది, అధికార పార్టీ కాబట్టి కూడా అధికారంలో ఉన్న వాళ్ళని ఎదుర్కోవాలి. రెండో, తను సినిమాల్లో చాలా ఉన్నా కానీ సినిమాలు వదులుకొని రావటం, ఎందుకంటే జనం కోసం ఏదైనా చేయాలి అని తాను వస్తున్నాను, రంగులు వేసుకునే వాళ్ళు రాజకీయాలని కొంతమంది అపహాస్యం చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా తగిన సమాధానం నేను ఆచరణలో ఇస్తాను, ప్రజల్లోకి వెళ్తానని అంబేద్కర్ వారసత్వంతోనే ఇలాంటి విచ్ఛిన్న శక్తులను ఎదుర్కోగలం అని కూడా మాట చెప్పారు. తర్వాత అవినీతి చాలా తీవ్రంగా ఉంది, అవినీతి అనేది ప్రధాన సమస్యగా ఉంది అని కూడా ఒకటికి నాలుగు సార్లు విజయ్ తన ప్రసంగంలో చెప్పడం మనం చూస్తాం. మొత్తానికి ఆయన చాలా స్పష్టమైన వ్యక్తిగత రాజకీయ ఎజెండాతోనే వచ్చారు. భావజాల పరంగా ఎటు ఉంటారు ఎటు ఉండరు అన్నది మనం ఇంకా చూడాలి. అలాగే రాజకీయ పార్టీల స్పందనలు ఎలా ఉంటాయి అనేది కూడా రేపు మనం చూడాలి. ఇప్పుడు మనం ప్రసంగం చూసాం కాబట్టి ఈ విషయాలు మాట్లాడుకోవటం. ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి అలాగే నటుడు, ఆయన శుభాకాంక్షలు చెప్పాడు మొదట్లో సభ ఇవన్నీ మొదలు కావటానికి. శుభాకాంక్షలు చెప్పటమే కాకుండా విజయ్ మొదటగా మా సంస్థ ద్వారానే మేము ఆయన పరిచయం చేసామన్న పద్ధతిలో కూడా మాట్లాడాము. కానీ విజయ్ ప్రసంగంలో మటుకు డిఎంకేను అలాగే కరుణానిధి కుటుంబాన్ని ఏమాత్రం ఉపేక్షించలేదు. ఒక విధంగా వాళ్ళ మీదే ఆయన దాడి ఎక్కువగా జరిగింది అనుకోవాలి. రెండో వైపున ఇప్పుడు అన్నా డిఎంకే రెండో ప్రాంతీయ పార్టీ, బీజేపీ పేరైనా తీశారేమో కానీ వాళ్ళని ఏమీ అనలేదు. ద్రవిడ భావజాలం వాళ్ళది కూడా
డిఎంకే అన్నాడు, డిఎంకేనే కదా అన్న పేరు కలిపారు కానీ డిఎంకేనే కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇది వర్తించే విధంగా ఆయన మాట్లాడలేదు. వాళ్ళు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అన్న డిఎంకేను మద్దతు ఇస్తున్నారు. డిఎంకే సహజంగా ఇటు ఇండి కూటమిలో ఉంది, ఆయన ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి డిఎంకేను వ్యతిరేకిస్తున్నారు. సనాతన స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ చెప్పిన సనాతన ధర్మం అనే విషయంలో వీళ్ళిద్దరి మధ్య ముఖాముఖిలాగే విడివిడిగా ఎక్కడికెక్కడ మాట్లాడినా అది కూడా నడిచింది. ఈ సమయంలో విజయ్ వచ్చి ఇలా మాట్లాడడం వెనుక ఈ శక్తులు ఏమైనా ఉన్నాయా? కనీసం తమతో కలిసినా కలవకపోయినా పరోక్షంగా అయినా డిఎంకే వ్యతిరేక ఓట్లను తీర్చడానికి విజయ్ని తీసుకురావాలని ఎవరైనా భావిస్తున్నారా? దానికి వీళ్ళు సహకరిస్తారా? లేకపోతే డిఎంకే ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పినట్టే తర్వాత మళ్ళీ ఎలా స్పందిస్తుంది? ఒకటైతే నిజం, ఆయన అంత స్పష్టంగా డిఎంకే ద్రవిడ భావజాలంతో మోసం చేస్తుంది, అవినీతి చేస్తుంది, ఒక కుటుంబ పాలన నడుస్తుంది, ఫ్యాసిజం బీజేపీదే కాదు వీళ్ళది కూడా ఇవన్నీ అన్న తర్వాత బహుశా డిఎంకే ఎక్కువ వ్యతిరేకంగానే ఉంటాడు. దళపతి విజయ్ అనేది స్పష్టమవుతుంది. సినిమాలు మానేస్తున్నాను అని కూడా చెప్పాడు. ఇలా చెప్పి మళ్ళీ వచ్చిన వాళ్ళను మనం చూసాం కదా గతంలో, ఎన్టీఆర్ అలాగే చేశాడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్నాడు, ఈ సమయంలో ఆయన షూటింగ్లోనే ఉన్నాడు. కాబట్టి ఆసక్తికరమైన మార్పులు వచ్చి మలుపులు వచ్చే అవకాశం ఉంది.